Are you ready? ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నువ్వు సంరక్షింపబడుతున్నావు. ఒకటి, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నువ్వు సంరక్షింపబడుతున్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి మట్టి బొమ్మలో నిలబెట్టి నీతో చెప్పేది, యేసయ్య నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నిన్ను సంరక్షిస్తున్నాడు, నిన్ను కాపాడుతున్నాడు. ఈ రోజున నీకు ఆ 70 దాటిపోవచ్చు, ఇక నాకు బతికి ఏం చేయను, నో నో నో, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షిస్తున్నాడు. భర్త బతికి భార్య మరణించిన నీ కుటుంబం అయితే ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నిన్ను సంరక్షిస్తున్నాడు. భర్త మరణించి భార్య మాత్రమే జీవించి బిడ్డలు చూసుకుంటున్న నువ్వు నేను ఎందుకు బతుకుతున్నాను అనుకుంటున్నా నువ్వు, ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో నిన్ను ఆయన సంరక్షిస్తున్నాడు. ఈ రోజున నీ పేరు వాల్ పోస్టులో కనపడకపోవచ్చు, నువ్వు టీవీలో కనపడకపోవచ్చు, మీడియాలో నువ్వు కనపడకపోవచ్చు, వాట్సాప్లో కనపడకపోవచ్చు, యూట్యూబ్ ఛానల్లో నువ్వు కనపడకపోవచ్చు, నేను ఏం ప్రయోజనం అని కాదు, నీకు తెలవకుండా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షిస్తున్నాడు నీ ఇంటిలో ఒక బిడ్డని ప్రోత్సహించడానికి, కొంతమంది బిడ్డలను నిలబెట్టడానికి, కొంతమంది తమ్ములను నిలబెట్టడానికి, కొన్ని కుటుంబాలను కట్టడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను సంరక్షిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు అనేక మార్లు మరణము గుండా వెళ్ళాడు, రాళ్లతో కొట్టారు, అక్కడ చనిపోవాలి, ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షించాడు. సముద్రంలో చనిపోవాలి, ప్రత్యేకమైన ఉద్దేశంతో అతన్ని సంరక్షించాడు. కొరడాతో కొట్టారు, ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షించాడు. కర్రలతో కొట్టారు, 3 మార్లు 1 తక్కువ 40, ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షించాడు. సముద్ర ఓడ ప్రయాణంలో మరణించాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షించాడు. పాము కాటు ద్వారా మరణించాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షించాడు. యెరూషలేములో చచ్చిపోవాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షించాడు. ఈ సన్హెద్రిన్ మహాసభలో మరణించాలి, ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆయన సంరక్షించాడు. ఎందుకు తెలుసా? 14 పత్రికలు రాయడానికి, కొత్త నిబంధనలు ఉన్న సగం గ్రంథం ఆయన చేత దేవుడు రచింప చేయడానికి, అనేకమంది వ్యక్తులను నిలబెట్టడానికి, ఆసియా మైనర్ దేవుని వైపు తిప్పడానికి. అది అప్పుడు తెలవల, తర్వాత ఆయనకి తెలిసింది. ఈ రోజున ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో దేవుని నిలబెట్టి ఉన్నాడు. ఏ కుటుంబాన్ని నిలబెట్టడానికో, ఏ కుటుంబానికి దారి చూపెట్టడానికో ఇక్కడ కూర్చున్న వ్యక్తులతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, యాక్సిడెంట్లో నిన్ను మరణించాలి, ట్రైన్ యాక్సిడెంట్లో నువ్వు మరణించాలి, డ్రగ్ కేసులో నువ్వు మరణించాలి, మంతు పానీయాలకు బానిసై నువ్వు మరణించాలి. అక్కడల్లా కాపాడింది అదృష్టం కాదు, అక్కడల్లా కాపాడింది మీ అమ్మ కాదు, అక్కడన్ని కాపాడింది మీ నాన్న కాదు, అక్కడన్ని కాపాడింది మీ ఫ్రెండ్ కాదు, నా దేవుడే వాళ్ళు ఉండి నిన్ను కాపాడాడు. ఎందుకు తెలుసా? ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. ఇక్కడ కూర్చున్న నువ్వు ఉరేసుకోవడానికి ఇష్టపడ్డావు, కానీ దేవుడు అక్కడి నుండి తప్పించాడు. మైల్ తుత్తం తాగుదాం అనుకున్నావు, అక్కడి నుండి నా దేవుడు తప్పించాడు. కృష్ణానదిలో దూకి చచ్చిపోదాం అనుకున్నావు, అక్కడ దేవుడు నిన్ను తప్పించాడు. కొన్ని వారాల క్రితం నీ ఇంట్లో ఒంటరిదానిగా ఉండి మత్తు పానీయాల్లో విష పదార్థం కలుపుకొని మరణిద్దాం అనుకున్నావు, కానీ నా దేవుడు నిన్ను సంరక్షించాడు. ఎందుకు తెలుసా? అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి. నైల్ నదిలో వారి వారి పిల్లల్ని నైల్ నదిలో ఇసిరేస్తున్నారు, వారి వారి పిల్లల్ని శత్రువులు వచ్చి, సైనికులు వచ్చి శిరశ్ఛేదం చేస్తున్నారు, కానీ మోషే ఒక్కడిని నా దేవుడు సంరక్షించాడు. ఎందుకు తెలుసా? ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. హల్లెలూయా. నా 2వ తమ్ముడు మరణించాడు, నన్ను బతికించాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో. మా తమ్ముడిని చెల్లిని బతికించాడు ప్రత్యేకమైన ఉద్దేశంతో. మా నాన్నగారు మరణించారు, మమ్మల్ని ఆయుస్తో ఉంచాడు. ఎందుకు తెలుసా? ప్రత్యేకమైన ఉద్దేశంతో. హల్లెలూయా. పేతురు యాకోబుని చెరసాల్లో వేశారు, యాకోబు శిరశ్ఛేదం చేయబడ్డాడు. అసలు పేతురుని ఫస్ట్ తీసుకోవాలి దేవుడు, ఎందుకంటే యాకోబు ఎప్పుడు కూడా నోరు తెరిచి నువ్వెవరో నాకు తెలియదు అనలా. అంతే, పేతురే అసలు పేతురుని తీసిపడేయాలా, వీడు నాతో ఉంటే ఎప్పుడుకన్నా దెబ్బారా బాబని. కానీ మనస్సులో ఏది ఉంచుకోకుండా యాకోబుని తీసుకెళ్ళిపోయాడు. యాకోబుని బ్రతికించడానికి ఉండడానికి అనుమతి ఇవ్వాలా, పేతురుని ఒక ప్రత్యేకమైన ఉత్తే
ఉద్దేశముతో బ్రతికింపజేశాడు. ఇప్పుడు ఆమెన్ అనాలి, అది పేతురు గొప్పతనం కాదు, పేతురు పరిశుద్ధత కాదు, పేతురు పవిత్రత కాదు, ఓన్లీ గాడ్స్ గ్రేస్, దేవుని కృప. ఈ రోజు నేను బతికున్నానంటే నా గొప్పతనం కాదు, మన పవిత్రత కాదు, దేవునికి నా పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అలాంటి నువ్వు చిన్న సమస్యలకు సస్తావంటావా? అలాంటి నువ్వు చిన్న ఇబ్బందికి సస్తావంటావా? అలాంటి నువ్వు అమ్మాయికి పెళ్ళి అవ్వకపోతే చచ్చిపోతానంటావా? అలాంటి నువ్వు ఉద్యోగం రాకపోతే చచ్చిపోతానంటావా? నోట్లో నుండి ఆ మాట రాకూడదు, కృతజ్ఞతుడై ఉండాలి. అనేక మంది మరణిస్తుండగా నన్ను జీవింపజేసిన దేవా, ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడే విధానం పరలోక రాజ్యానికి వెళ్ళినాకే అర్థమైంది. అమ్మో, నన్ను ఇలా కాపాడావా? మనకి తెలవకుండా దేవుడు ఎలా కాపాడుతున్నాడు? ఆహారం ద్వారా వచ్చే రోగాలు రానికుండా కాపాడుతున్నాడు, వాహనాల ద్వారా వచ్చే ప్రమాదాలు రానికుండా కాపాడుతున్నాడు, సాత్తానగాడి ప్రణాళికలు నీ మీద జరగనీయకుండా కాపాడుతున్నాడు, మనుషుల శాపనార్థాలు తగలకుండా నిన్ను కాపాడుతున్నాడు. అది పరలోక రాజ్యానికి వెళ్ళినాకే అర్థమైంది. నువ్వు నన్ను ఇంతగా ప్రేమించి ఎలా కాపాడావా దేవా? ఒక పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం ఏంటంటే, భార్యాభర్తలు నేషనల్ హైవేని దాటుతున్నారు. ఏం దాటుతున్నారు? నేషనల్ హైవేని ఇద్దరు కలిసి చేతులు పట్టుకుని దాటుతున్నారు. దాటుతుంటే అటేపు నుండి కారు వస్తుంది. అటేపు నుండి కారు వస్తుంటే ఇటువైపు ఉన్న పాస్టర్ గారు, వీళ్ళిద్దరు అలా ఏదో ఇంట్లో ఒక గది నుండి ఇంకొక గదికి వెళ్ళినట్టు నడుతుంటారు కొంతమంది రోడ్డు మీద, ఒక గది నుండి ఇంకొక గదికి వెళ్ళినట్టుగా వీళ్ళిద్దరు అలాగ ప్రశాంతంగా నడుతుంటే ఆ కారు బ్రేక్ వేసుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు పొర్రపాటున మరి ఏళ్ళ మాటల రంధిలో ఉన్నారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు వాళ్ళు, లేకపోతే 10 సంవత్సరాలు అయితే అలా మాట్లాడుకోరు వాళ్ళు, 10 సంవత్సరాలు అయితే మాట్లాడుకోరు. అందువలన కొత్తగా వివాహం అయినట్టుంది. వీళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటున్నారు, అలా మాట్లాడు. ఆ కారు ఆయన వచ్చి అని ఆపిన వీళ్ళిద్దరు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయాడు. దేవుడు వీళ్ళిద్దరిని కాపాడాడని వాళ్ళకి తెలియదు. ఒక పాస్టర్ గారికి తెలిసింది, కారు ఓనర్కి తెలిసింది. ఇలా మనల్ని ఎలా కాపాడుతున్నాడో పరలోకంలో అర్థమై. అందుకే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చుని ఉన్నావు, అందుకే నేను ఇక్కడ వాక్యం అందించగలుగుతున్నా. మనకి తెలవకుండా దేవుడు ఎలా కాపాడుతున్నాడు. నిన్న శుక్రవారం ఒక సాక్ష్యం చెప్పాను. ఒక బాలిక మందుల షాపుకి వెళ్ళింది. మందుల షాపుకి వెళ్ళి ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చింది, ఆ చీటీ ఇచ్చింది. చీటీ ఇవ్వగానే ఆ మందుల షాప్ ఓనరు ఒక సిరప్ ఇచ్చేశాడు. ఆ సిరప్ ఇవ్వగానే ఆ బాలిక ఆ సిరప్ తీసుకుని వెళ్ళిపోయింది. తర్వాత మందుల షాప్ ఓనరు, నేను ఏ సిరప్ ఇచ్చాను అని చూడగా, ఇవ్వవలసిన సిరప్ ఇవ్వలా, అమ్మో చెమట్లు పట్టేసినాయి, అయ్యో ఈ సిరప్ తీసుకెళ్తే ఆ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు చచ్చిపోతారు, ఇదేంటా అని ఉక్కిరి బిక్కిరి అయిపోయి భయపడుతూ చెమట్లు పడుతుంటే ప్రార్థన చేశాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, అయ్యా నువ్వు సాయం చేయకుండా నేనేమీ చేయలేను ప్రభువా, నువ్వు సాయం చేయకుండా నేనేమీ చేయలేనయ్యా, నువ్వు సాయం చేయకుండా నేనేమీ చేయలేను ప్రభువా అని వేదన పడుతుండగా భార్య కూడా కంగారు పడిపోతుంది. అటువంటప్పుడు ఒక అరగంట తర్వాత ఆ బాలిక ఏడుస్తుంది. వెంటనే షాప్ ఓనర్ గారు అడిగారు, అమ్మా ఏమన్నా అయిందా మీ నాన్నకి, ఏమన్నా అయిందా మీ కుటుంబ సభ్యులకి? ఏమీ అవ్వలేదు సార్, నేను మందు బాటిల్ తీసుకెళ్తుండగా అది కింద పడిపోయింది సార్. మందు బాటిల్ కింద పడిపోయింది సార్. వెంటనే ఆ షాప్ ఓనర్, దేవా నిజంగా నమ్ముకొనదగిన సహాయకుడు అయ్యా, అసలు మందు ఎవరిచ్చేశారు? మందుల షాప్ ఓనర్ ఇచ్చారు. ఈ విషయం మందుల షాప్ ఓనర్ గారికి, ఓనరమ్మ గారికి, వారి పిల్లలకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు, బాలికకు తెలియదు, వాళ్ళ అమ్మకి తెలియదు, వాళ్ళ నాన్నకి తెలియదు. ఇలా మన దేవుడు మనల్ని ఎలా కాపాడుతున్నాడు. ఈ రోజున నీ బిడ్డల్ని ఎలా కాపాడుతున్నాడు, నీ కుమార్తెను ఎలా కాపాడుతున్నాడు, మన సంఘాన్ని ఎలా కాపాడుతున్నాడు, మనకు అర్థం కావట్లా పరలోక రాజ్యానికి వెళ్ళినాక ఎలా కాపాడనీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుంది తెలుసా? నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా. ఎఫీసి పట్టణంలో అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు. ఎలాగానే పట్టణం దేవుని వైపు తిరిగింది. దేవుని వైపు తిరిగితే అక్కడ ఉన్నవాళ్ళు అందరు ఏం చేశారు తెలుసా? ఈయన వలన మన పట్టణం మన రాబడి లేకుండా పోతుంది. మన వాటిని ఎవరు కొనుక్కునే వాళ్ళు లేరు. ఆ విగ్రహం కొనుక్కునే వాళ్ళు ఎవరు లేరు. ఇది కొనుక్కునే వాళ్ళు లేరు. మొత్తం అటువైపు వెళ్ళిపోతున్నారు అని చెప్పి అక్కడ మొత్తం గలిబిలి పుట్టించారు. గలిబిలి పుట్టించి అక్కడ అతన్ని చంపబోతుంటే, ఎవరిని? అపొస్తలుడైన పౌల్ని చంపబోతుంటే ఆ పట్టణ మేయర్ పౌలు పక్షాన నిలబడి ఏమన్నాడు తెలుసా? ఈ అపొస్తలుడైన పౌలు, మన దేవతల్ని తిట్టలా, మన దేవుల్ని తిట్టలా, ఎందుకు ఇతన్ని చంపబోతున్నారు? ఈయన నిలబడి నా దేవుడు సంరక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. అపొస్తలుడైన పౌలు సన్హెద్రిన్ మహాసభలో నిలబడి నేను మంచి మనస్సాక్షితో బతుకుతున్నాను అని చెప్పి దేవుడే దీనికి సాక్షి అని చెప్పగానే ఎవరికి కోపం వచ్చింది? ప్రధాన యాజకునికి కోపం వచ్చి మూతి మీద కొట్టండి అన్నారు. ఎవరిని? పౌల్ని. వెంటనే ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది స్లాప్ ఆన్ హిస్ ఫేస్, ఆయన చంప మీద కొట్టండి అన్నాడు. అనగానే ఎవరికి కోపం వచ్చింది? పౌలు కోపం వచ్చింది. నన్ను కాదు, సున్నం కొట్టిన కోడ, నిన్ను దేవుడు కొట్టిన కాక అన్నాడు. యేసయ్య ఏం చెప్పాడు? ఈ చంప కొడితే మీరు ఆమెను అనేసారా? యేసయ్య ఏం చెప్పాడు? ఈ చంప కూడా. కానీ మనోడికి ఏమొచ్చేసింది? ఎంత ప్రసంగికుడైనా, ఎంత వాక్యం చెప్పేవాడైనా తన మీదకి ఏమన్నా వస్తే ఇలాగే ఉంటుంది. అంటే దేవుడు నాతో చెప్పింది ఏంటి తెలుసా? ఇటువంటి లోపం కలిగిన వాడిని కూడా నేను భద్రపరిచా, నా కృప ఆయన మీద ఉంది గనక. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడు, అయినా దేవుడు కృపతో భద్రపరిచి ఆయన దేవుడు వాడుకున్నాడు. మన ఉద్యోగం ఎంత బాప్టిజం తీసుకున్నా, ఎంత వాక్యం విన్నా, ఎంత దశం భాగాలు ఇచ్చినా, ఎంత మందిరం కొరకు స్థలాల కొరకు స్పాన్సర్ చేసినా, నీ ఆఫీసులో ఎవడన్నా గబుక్కులు ఒక మాట అంటే ఆడి మాట అంటే నువ్వు కూడా మాట అంటాం. వాడు ఏమన్నా కాలెత్తితే నువ్వు కూడా కాలెత్తుతావు. వాడు రౌడీని తీసుకొస్తే నువ్వు కూడా రౌడీని తీసుకొస్తావు. వాడు ఏమన్నా చెప్తే నువ్వు కూడా చెప్తావు. కానీ పౌలు చేసింది ఏంటి తెలుసా? వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. అయిపోయింది, ఇది అయిపోయింది, నెక్స్ట్ సారి నేను చేయను ప్రభువా. ఈరోజు మన శరీరం కూడా అలాంటిదే. నువ్వు ఎంత వాక్యం విన్నా, ఎంత బాప్టిజం తీసుకున్నా, ఎంత ఆత్మలో నువ్వు అన్య భాషలు మాట్లాడినా, చప్పట్లు కొట్టినా, ఒక్కొక్కసారి మన మీదకి ఆ సమస్య వచ్చినప్పుడు అది నీ పిల్లవాడి సమస్య, నీ కూతురు సమస్య, నీ భార్య పక్షాన, నీ భర్త పక్షాన వచ్చినప్పుడు మనకు కూడా ఏదో మాట అనిపించాల్సింది. కానీ పౌలును యేసు ప్రభు చెప్పింది, ఒకడి చంప కొడితే ఈ చంప చూపెట్టమని. కానీ అది కుదరలా. కానీ తర్వాత కుదిరింది. దానికి అర్థం ఏంటి తెలుసా? క్రైస్తవ జీవితం ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్కి నువ్వు వెళ్ళలేవు. బాప్టిజం తీసుకున్న వెంటనే నువ్వు వెళ్ళవు. మెట్టు మెట్టున ఆయన నువ్వు చూపెట్టగలవు. ఈ వారం నువ్వు నిలబడకపోతే నెక్స్ట్ వారం నువ్వు నిలబడగలవు. ఈ వారం నిలబడకపోతే నెక్స్ట్ రోజు నువ్వు నిలబడగలవు. క్రైస్తవ జీవితం ఒకేసారి ఆయన నువ్వు చూపెట్టలేవు, మెట్టు మెట్టుగా ఆయన చూపెట్టగలవు. ఈ చంపను కొడితే ఈ చంపను చూ. కానీ మనోడు, నువ్వు నన్ను కొట్టేదంటే ఆయన నిన్ను కొడతా, దేవుడు నిన్ను కొడతాడే. ఇంకొక మాటలో చెప్పాలంటే నేనే నిన్ను కొడతా అని చెప్పలేక ఎవడ మీద మోపుతున్నారు? మనం కూడా అంతే. ఏమండి అక్కడికి వెళ్ళందంటే ఇష్టం లేక దేవుడి చిత్తం అయితే వెళ్తానండి. అస్సలు మన సూపర్ ఇలాంటి అన్నిట్లో ఇలాంటి తిట్టేసి దేవుణ్ణి కలపటం, కొట్టేసి దేవుణ్ణి కలపటం, ఫోన్ చేసేసి దేవుణ్ణి కలపటం. ఇక నేను చెప్పను, మీకు మొత్తం అర్థమయ్యేది చేయించాడు పౌలు. అస్సలేంటి తెలుసా? మామూలుడు కాదు ఈయన, మంచి టెంపర్ మనిషి. ఎవరో పౌలు, మంచి టెంపర్ మనిషి. అలాంటి వాడు తగ్గించుకుని ఉంటే ఒక్కసారి ఎంత తగ్గింపు కూడా ఏముంది మనిషి అని ప్రపంచానికి తెలియపరిచాడు పౌలు. అతని బలహీనతలు చూడకుండా కృపగల దేవుడు అతన్ని వాడుకున్నాడు. కానీ ఒకే రోజున ఆ స్థితికి వెళ్ళిపోలా. చివరి ఆఖరికి ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు కసి మీద ఆమెను అనాలి, ప్రతి ఒక్కరు ఆ మాట అనాలి. ఆ మాట ఏంటి తెలుసా? నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నా, మీరు కూడా
నన్ను పోలి నడుచుకునుడి. ఈరోజు మన బతుకులో కూడా బాప్తిసం తీసుకున్నావు నువ్వు, ప్రార్థన చేస్తున్నా నువ్వు, పాస్టర్ గారితో సహకరిస్తున్నా నువ్వు, మా కుటుంబంతో సహకరిస్తున్నా నువ్వు, నీ మాటల్లో పొరపాటు వచ్చి ఉండొచ్చు, నీ చూపుల్లో పొరపాటు వచ్చి ఉండొచ్చు, మరి దేంట్లో నా పొరపాటు వచ్చి ఉండొచ్చు. దీనికన్నంత మాత్రం వెనక్కి తిరిగిపోవని కాదు, దేవా అయిపోయింది, నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయను, ఉన్నానండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయను, నెక్స్ట్ టైం రిపీట్ చేయను. ఆమెన్ అల్లపోతున్నారే. నెక్స్ట్ టైం రిపీట్ చేయను. నువ్వు కూడా పౌలులాగా మీ ఇంట్లో చెప్పగలవు, నేను ఏసై పోలి నడుచుకుంటున్నా, నా కుమారులారా నన్ను పోలి మీరు నడుచుకునండి, నా కుమార్తెలారా నన్ను పోల్చి నడుచుకునండి, నా సంఘ బిడ్డలారా నన్ను పోలి నడుచుకునండి. చాలా మంది ఏమంటారు తెలుసా, నన్ను చూడద్దు, ఎవరిని చూడంటే సోపర్, నన్ను చూడద్దు ఎవరిని చూడండి, చాలా ఈజీ ఇది. కానీ దేవుడు అనేది ఫిలదెల్ఫియా మందిరమా, కృప అనేది మందిరమా, ప్రజలు నన్ను చూడరు, మిమ్మల్ని చూస్తేనే నన్ను చూడగలరు. ఏమనంటే ఈ వాక్యం అంటారు, విశ్వాసమునకు కర్తయు, అసలు వాక్యములు మామూలు కాదు, మనం విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు పూర్తి చేయు, యేసు వైపే చూచుచు. కానీ పేతురు యోహాన్ మందిరం దగ్గర కూర్చున్న కుంటివాణ్ణి చూసి, నా వైపు చూడు, నా వైపు చూడు. ప్రైజ్ ద లార్డ్. ఆ దమ్ము మనకి రావాలా? అది ఒక్క రోజులో రాదు, అది ఒక్క సంవత్సరంలో రాదు, రెండు సంవత్సరాల్లో రాదు. పేతురుకి ఇదివరకు ఆ దమ్ము లేదు నన్ను చూడమని, పేతురుకి ఆ దమ్ము లేదా నన్ను చూడమని, యోహానుకి లేదు ఆ దమ్ము. యేసయ్యతో నడిచినాక, యేసయ్యతో ముందుకెళ్ళినాక ఒక రోజు వచ్చింది, నన్ను చూడు. ఆయన్ని చూశారు, యేసు ప్రభుని చూడగలిగారు. భర్త అయిన నువ్వు, నువ్వు చెప్పాలి నీ భార్యతో, నన్ను చూడు. హల్లెలూయా. భార్య అయిన నువ్వు ఏం చెప్పాలి తెలుసా నీ భర్తతో? నన్ను చూడు. హల్లెలూయా. ఒక ఆంటీ గారు అంటున్నారు, మీ అంకుల్ చర్చిలో దేవదూతయ్యా, ఇంటికి రాగానే పోతా. హల్లెలూయా. ఈరోజున సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నువ్వు ఎవరిని చూపెట్టాలి? యేసయ్యని చూపెట్టాలి. యేసయ్యని ఎవరు రోడ్డు మీద చూడలేరు, యేసయ్యని ఎవరు మార్కెట్లో చూడలేరు, యేసయ్యని ఎవరు కాంప్లెక్స్లో చూడలేరు, ఎవరు యేసయ్యని షాపింగ్ మాల్లో చూడలేరు, యేసయ్యని ఎయిర్పోర్ట్లో చూడలేరు, యేసయ్యని ఆటోలో చూడలేరు, యేసయ్యని కారులో చూడలేరు, యేసయ్యని బస్ స్టాండ్లో చూడలేరు, యేసయ్యని బస్సులో చూడలేరు, యేసయ్యని ట్రైన్లో చూడలేరు. నిన్ను చూస్తారు, నిన్ను చూడగానే యేసయ్య కనబడాలి. రైన్హార్డ్ బొంకే అన్న గొప్ప దైవజనుడు షాపింగ్ మాల్కి వెళ్ళాడంట. ఒక ఆమె గబుక్కుని ఆయన అంక చూసింది, ఆయన అంక చూడగానే ఈమె అలా చూస్తుంది. ఈ పాస్టర్ గారికి డౌట్ వచ్చింది, ఇలా చూస్తున్నాడు నా అంక అని అనగానే వెంటనే ఆమెను పిలిచి, మేడం ఎందుకు నా అంక ఇలా చూస్తున్నారు? మీ కళ్ళల్లో యేసయ్య కనపడుతున్నాడు సార్. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రత్యేకమైన ఉద్దేశంతో సంరక్షిస్తున్నాడు, ఆత్మీయంగా సంరక్షిస్తున్నాడు, కుటుంబ పరంగా సంరక్షిస్తున్నాడు. సంరక్షించుట, సంరక్షింపబడుట అన్న మాటగా ఇంగ్లీష్లో ప్రిజర్వ్డ్, ప్రిజర్వింగ్ అన్న మాటకి హీబ్రూ భాషలో ఉన్న అర్థం ఏంటంటే, గోడ నీ చుట్టూ గోడ కట్టి నిన్ను కాపాడుట, ముళ్ళ కంచ వేసి నిన్ను కాపాడుట, మనుషులను నీ చుట్టూ పెట్టి కాపాడుట. మినిస్టర్ గారు వెళ్తుంటే జెడ్ కేటగిరీ ఉంటా చూసావా, మనుషులను పెట్టి నిన్ను కాపాడుట, దేవదూతలను ఉంచి నిన్ను కాపాడుట. ఇక్కడ ఉన్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, ఏ గోడ కట్టి నిన్ను కాపాడుతున్నాడో, ఏ ముళ్ళ కంచె వేసి నిన్ను కాపాడుతున్నాడో, ఏ మనుషులను ఏర్పాటు చేసి నిన్ను కాపాడుతున్నాడో, ఏ దేవదూతలను ఏర్పాటు చేసి నిన్ను కాపాడుతున్నాడు, అంత ప్రాముఖ్యమైన వ్యక్తివి నువ్వు. ఆర్ యు రెడీ? నువ్వు వెళ్తున్నప్పుడు ఎదరా వెనక ఎడం పక్కన పోలీసులు ఉన్నారా? ఎవరన్నా కాపాడుతున్నారా? ఎవరు కాపాడట్లా? నీ కారు వెళ్తుంటే ఎవరన్నా చుట్టూ ఎదరు ఒక కారు, వెనకాల ఒక కారు, కుడి పక్కన ఒక కారు, వెనకాల ఒక కారు అంటుందా? కానీ మినిస్టర్ గారు వెళ్తుంటే, ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే, ఒక ముఖ్యమంత్రి గారు వెళ్తుంటే ఎదర పదికారులు, వెనకాల పదికారులు, వాళ్ళని ఏం చేస్తున్నారు?
కాపాడుతున్నారు, సంరక్షిస్తున్నారు. ఎందుకని? ఆ రాష్ట్రములో వాళ్ళు ప్రయోజకులు గనక, వాళ్ళు ఒక గ్రామంలో ఒక పట్టణానికి ఒక రాష్ట్రానికి వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంది గనక అందువల్ల కాపాడుతున్నారు. సర్వశక్తి గల దేవుడు చెప్పేది, కనపడని గోడతో నిన్ను కాపాడుతున్నాడు, కనపడని ముళ్ళ కంచెతో నిన్ను కాపాడుతున్నాడు, కనపడని వ్యక్తులతో నిన్ను కాపాడుతున్నాడు, కనపడని దేవదూతలతో నిన్ను కాపాడుతున్నాడు. ఇప్పుడు ఆమె అన్నాడు, ఎందుకు తెలుసా? నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నా కారు వెళ్తున్నప్పుడు 10 కార్లు వెనకాల వెనకాల లేవు, కానీ నా దేవుడు అన్నాడు మొత్తం చుట్టూ కార్లే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ స్టేజీ మీద ఉండగా కనపడకుండా దేవదూతలను ప్రొటెక్ట్ చేస్తున్నారు. నేను మాట్లాడుతుండగా దేవదూతలు, దేవుడి నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ రానికుండా అడ్డుపడే ప్రతి వాటిని వాళ్ళు ఛేదించి క్లారిటీ ఇస్తున్నారు నాకు. హల్లెలూయా. నేను ఇంట్లో ఉండగా చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటున్నారు, నా ఇంటి చుట్టూ దేవదూతలు నాకు నపిస్తున్నాడు. పైన దేవదూతలు, కింద దేవదూతలు. నేను సూట్ వేసినందుకు కాదు, ఆమేన్ హల్లెలూయా. నేను సూట్ వేసినందుకు కాదు, నా ఆయనకి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది కనుక నా పాటలు. ఒక మాట మీరు గమనించండి, నిన్ను ఎవడు ఏమీ చేయలేడు, నిన్ను ఎవడు ఏమీ చేయలేడు, నిన్ను భద్రపరచడానికి సిద్ధపరచున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 121:5, యెహోవా నిన్ను కాపాడు. కీర్తనలు 121:7, యెహోవా నిన్ను కాపాడు. కీర్తనలు 121:8, యెహోవాయే నిన్ను కాపాడువాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? తండ్రైన దేవుడు నిన్ను కాపాడుతాడు, కుమారుడైన దేవుడు నిన్ను కాపాడుతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కాపాడుతాడు. ట్రినిటేరియన్ ప్రొటెక్షన్. నువ్వు ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో పంపింపబడ్డావు. ఏమండి, సాతానుగాడు యోబు ఇంటిని దాడి చేయాలని చూశాడంట. ఏం చేయాలి? దాడి చేయాలని. చూస్తే లోనకి వెళ్ళకపోతున్నాడు, వచ్చేసేస్తున్నాడు. మళ్ళా తన బెటాలియన్ తీసుకొచ్చాడు, లోనకి వెళ్ళకపోతున్నాడు. మళ్ళా ఉన్న వ్యూహాన్ని తీసుకొచ్చాడు, లోనకి వెళ్ళకపోతున్నాడు. వెంటనే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ లూసిఫర్ దగ్గరికి వెళ్ళాడంట. సార్ ఏంటో జరుగుతుందంటే, ఏం జరుగుతుంది? లోనకి వెళ్ళకపోతున్నాం. వాడు దిగొచ్చి చూశాడంట. వచ్చి చూడగానే, అమ్మ నాయనో, మామూలు ప్రొటెక్షన్ కాదయ్య బాబు వాడిది, అసలు మనం ఎక్కడా చూడలా. చుట్టూ గోడ కట్టేశాడు. అసిస్టెంట్లు ఉంటారు కదా, ఎవరికి? సాతానికి అడిగి అసిస్టెంట్లు ఉంటారు. అనా మా కనపడట్లా, మీకు కనపడదరా, ఆయన దగ్గర ఉన్నా నేను, ఆయన దగ్గర ఉన్నా, మీకు కనపడదు. నేను అడిగే సొత్త నుండి చూడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, అయ్యా నువ్వు మొత్తం కంచేసావయ్యా, నువ్వు అనుమతించా, లోనకి వెళ్ళలేకపోతున్నావు. సాతాన్ గాడు ఎలా అంటాడు తెలుసా? బాగుండే భూమిని పాడి చేసినవాడు, బాగుండే భూమిని శూన్యంగా చేసినవాడు, బాగుండే భూమిని నిరాకారంగా చేసినవాడు, పాపవిత్రత తెలవని ఆదామవలకు పాపం తీసుకొచ్చినవాడు, దెయ్యం పట్టించేటడి సంవత్సరాల తరబడి సమాధి దొడ్లో ఉంచినవాడు, దెయ్యం పట్టి పాడు చేసినవాడు. అటువంటి వాడు దేవుడేసిన గోడను దాటలేకపోయాడు. అంత కంచె నీకు నాకు ఉంచాడు ఆయన, అంత కంచె మన సంఘం చుట్టూ ఉంచాడు ఆయన, అంత కంచె నీ కొరకు నా కొరకు ఆయన ఉంచాడు ఆయన. నిన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో సంరక్షిస్తున్నాడు. కనుక నువ్వేం చేయొద్దు, చచ్చిపోవద్దు. ఈరోజు నుండి బతకడానికి ప్లాన్ చేయండి. ఈరోజు నుండి బతకడానికి ప్లాన్ చేయండి. ఇక్కడ కూర్చున్న కొంతమంది పుస్తకం మీద రాసేశారు, ఈ పలానా రోజు నేను చచ్చిపోతాను అని. కొట్టిపడేసండి దాన్ని, కొట్టేసాను, ఇప్పుడే కొట్టేసాను, కొట్టేసి నెక్స్ట్ చాప్టర్ రాయండి. బ్రతకడానికి ప్లానింగ్ చేస్తున్నాను, వెళ్ళిపోవడానికి ప్లానింగ్ చేయట్లా, బ్రతకడానికి ప్లానింగ్ చేస్తున్నా. ఊరేసుకోవడానికి ప్లానింగ్ చేయట్లా, బ్రతకడానికి ప్లానింగ్ చేస్తున్నా. ముందుగా నా దేవుడు నన్ను దర్శించి ఉన్నాడు. ఈ రోజున రెండు చేతుల పైకి ఏసయ్యా, నా ప్రణాళికను జరగనీయకుండా నీ ప్రణాళిక నా జీవితంలో జరిగేటట్టు చేస్తున్న దేవా, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, ఇబ్బంది అవని, కన్నీరవని, నా కుటుంబం విడిపోని, నేను నా వ్యాపారం, నేను నా బిడ్డలు ప్రస్తుతం కలవరం గుండా వెళ్తున్నా. నేను చనిపోవడానికి ప్లాన్ వేశా, కానీ ఈరోజు నుండి ఆ ప్లాన్ని కొట్టివేస్తున్నా. యేసు నామములో నేను బ్రతకడానికి నిర్ణయించుకున్నా. యేసయ్యా నాకు సహాయం చేయి. రెండు చేతులపై అయితే ఆ మాట చెప్పండి. దేవా, వీళ్ళు ఎలా బ్రతకాలో
వీళ్ళకి ఎలా వీళ్ళని పోషించాలో, వాళ్ళ బిడ్డల్ని ఎలా చదువు చెప్పించాలో, వాళ్ళ వ్యాపారాలు ఎలా అభివృద్ధి పొందాలో, ఎలా పొందిస్తావో నాకు తెలియదు. నువ్వు చెప్పిన మాట దాయకుండా వీళ్ళకి నేను చెప్పాను. వీళ్ళ మరణం యొక్క ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఉన్నారు. వెళ్ళిపోదాం అనుకున్న ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఉన్నారు. నజరేయుడైన యేసు నామములో ఈ ఇంటిని, వీళ్ళ కుటుంబాలు దేవుడు నిలబెట్టాడని సాక్ష్యమే వినాలి ప్రభువా. ఇక్కడ కూర్చున్న కొంతమంది మీ పుస్తకాల్లో రాసి పెట్టుకున్నారు, ఇక నేను చచ్చిపోతా, నేను బతకలేను. అటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అటువంటి వాళ్ళు మీరైతే ఒక్కసారి లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరలోకన్న మా తండ్రి, నిలబడిన ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. వారు సిగ్గుపడకుండా ధైర్యంగా వాళ్ళు నిలబడ్డారు యేసయ్యా. నజరేయుడైన యేసయ్య నామములో వారి ఇంట్లోనూ అద్భుతం జరిగించాలి. వారింట్లోనూ అద్భుతం జరిగించాలి. ఆ కాగితములో వాళ్ళు కింద రాయబోతున్నారు, నేను మరణించను యేసయ్యా, నేను బ్రతకపోతున్నాను. తండ్రి, వాళ్ళని ఎలా బతికిస్తావో నాకు తెలియదయ్యా. వాళ్ళకి రాబడి మార్గాలు లేవు రాజయ్య, బిడ్డలు ఒక మార్గంలో లేరు రాజయ్య. యేసు నామములో అద్భుతం జరుగును గాక.